ఫ్రెండ్స్, రాజకీయ నాయకులపై, రాజకీయాల్లో ఉన్నటువంటి వారిపై వచ్చినటువంటి అభియోగాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. త్వరితగతిన వేగంగా వాటిని విచారణ జరిపి శిక్షలు అమలు జరపాలి. ఈ అంశంపై అంటే ఇంతకు ముందే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేసిన ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి సిజేఐకు లేఖ రాసిన తదనంతర పరిణామాల నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణ వీటిని గురించి బయటికి తీశారు, ఈ అంశాన్ని తవ్వి తీశారు. దీన్ని తక్షణం అమలు చేయడం కోసం వివిధ వర్గాలు, వివిధ న్యాయస్థానాలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను కోరారు. ఇందులో మిగతా అభిప్రాయాల మాట ఎలా ఉన్నా మద్రాస్ హైకోర్టు చెప్పినటువంటి అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి, చాలా సమంజసమైనవి అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా కేసు తీవ్రతని బట్టి కోర్టు విచారణ వేగంగా జరగాల, ప్రత్యేకంగా జరపాలా, లేదా ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా అని ఆలోచిస్తారే తప్ప రాజకీయ నాయకులు కాబట్టి ప్రత్యేకంగా విచారించాలి, హంతకులు కాబట్టి ప్రత్యేకంగా విచారించాలి, లేకపోతే రేపిస్టులకు ప్రత్యేక కోర్టు పెట్టి వారిని విచారించాలి, ఇలాంటి అంశాలు ఉంటాయా, ఇది సాధ్యమా? ఏదైనా ఒక కేసు యొక్క తీవ్రతను బట్టి, ఒక రేప్ కేసు ఉంది ఇమ్మీడియట్గా చేయాలి, ఉదాహరణకు దిశ కేసు హైదరాబాద్లో జరిగినప్పుడు కేసుని కోర్టు చాలా సీరియస్గా వేగంగా పరిశీలించింది. అలాగే ఇంకా రెండు మూడు కేసులు, వరంగల్లో ఒక కేసు జరిగినప్పుడు, ఒక 8 హత్యలు జరిగినప్పుడు చాలా వేగంగా పరిశీలించి హంతకుడికి ఉరిశిక్ష వేసింది. ఇలా కేసు తీవ్రతని బట్టి ఆ కేసును ప్రత్యేకంగా విచారణ జరపాలా, లేదా ప్రత్యేక కోర్టులు అట్లాంటి వాటి కోసం ఏర్పాటు చేయాలా, కేసుల తీవ్రతను బట్టి ఉంటుందా, లేదా రాజకీయ నాయకులకి సంబంధించి రాజకీయాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి శీఘ్రగతిన, అంటే వెనువెంటనే తక్షణమే విచారణ జరిపి శిక్షలు వేయటం, ఇది న్యాయ వ్యవస్థకి సంబంధించినంత వరకు కరెక్ట్ కాదు, సమంజసం కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ఒక జ్యుడిషియరీ ఆర్డర్ ద్వారానో, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానో కాకుండా ఇలాంటివి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఒక చట్టసభ ద్వారా, అంటే ఒక రాజ్యాంగ సవరణ లాంటిది, ఒక చట్ట సవరణ ద్వారా, చట్టసభల ద్వారా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయటం సమంజసం. ఎందుకంటే చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఉంటారు, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ అక్కడ కూర్చుంటారు, వాళ్ళు చర్చిస్తారు ఒక అంశాన్ని సీరియస్గా చర్చించి, ఇగో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేయడం సమంజసం, లేదా దీన్ని అమలు చేయటం తేలిక అనేది ఒక ఒక అవగాహనకు వచ్చి ఒక చట్టం చేస్తారు. దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కాకపోతే ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత చట్టం అవుతుంది. అంతేకాని ఒక జ్యుడిషియరీ ఆర్డర్ ద్వారానో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానో ఇలాంటివి అమలు చేయటం సమంజసం కాదు. అంటే ప్రత్యేక కోర్టులు కానీ, లేకపోతే విచారణ కానీ, అయితే ఇవన్నీ కూడా అమలు చేయటం సమంజసం కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. అంటే ఇప్పుడు ఎన్వి రమణ గారు ఆగమేఘాల మీద కోర్టులు తక్షణం ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడ రాజకీయ నాయకులపై ఉన్నటువంటి కేసుల్ని తవ్వితీసి పరిశోధించి పరిశీలించి విచారణ చేసి తక్షణం వారి మీద కేసులు వేసి శిక్షలు వేసేయాలి వారికి, అంటే ఇంత స్పీడ్గా ఒకవేళ విచారణ జరిగితే, స్పీడ్ అంటే ఈ వేగంలో ఏదైనా లోటుపాట్లు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కేసు యొక్క తీవ్రతను ఆలోచించి, కేసు యొక్క తీవ్రతను అనుసరించి వాటిని వేగంగా జరపాలా,
లేక వాయిదాలు వేసి కొంతకాలం సమయం తీసుకోవడానికి వీలుందా అనేది ఆలోచించాలి తప్ప, ఇలా వ్యక్తులను వేరు చేసి రాజకీయ నాయకులను వేరు చేసి వారి కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి మరి కేసులు విచారించడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ ఇప్పటికే జస్టిస్ ఎన్వి రమణ ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్ని విచారణ చేయడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణ అంటే డే టు డే బేస్లో నిరంతర విచారణ జరిపి రోజువారీ విచారణ జరిపి కేసులు పరిశీలించి శిక్షలు వేయాలన్న భావనపై ఆంధ్రప్రదేశ్లో మాత్రం అత్యుత్సాహం వ్యక్తమైంది. అసలు ఎక్కడ లేని విశ్లేషకుడు పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు, మరి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన సతీమణి ఉండొచ్చు, లేదా వారి తల్లిగారు ఉండొచ్చు, లేదా ఇంకేదో కావచ్చు, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు. అంటే అసలు న్యాయ వ్యవస్థ పైన, కేసులపైన, కేసుల తీవ్రత పైన ఏమాత్రం అవగాహన లేకపోయినా ఏదో ఒకటి బురద చల్లి తాము మానసికంగా ఆనందం పొందాలి, క్షణకాలమైనా సరే ఆనందాన్ని అనుభవించాలి అనే దుగ్ధ తప్ప, అసలు ఆ కేసుల తీవ్రత ఏంటి, కేసుల్లో ఏముంది, ఏం జరిగింది, వాటిని పరిశీలిస్తున్నారా, పరిశీలిస్తే ఏ రకమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి పైన వేసినటువంటి కేసుల్లో ఆరోపణలు అభియోగాలే తప్ప సాక్ష్యాలు లేవు. నెంబర్ వన్, కేసులన్నిటికీ ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా అభియోగాలు మోపి సిబిఐ కోర్టులో దాఖలు చేశారు. నెంబర్ టూ. నెంబర్ త్రీ, సిబిఐ ఏ అధికారుల మీదైతే, ఏ రాజకీయ నాయకుల మీదైతే అభియోగాలు మోపిందో వారందరికీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చి బయటికి పంపించేశారు. మిగిలిన కేసులు కొద్దిగా ఉన్నాయి. ఈ దశలో ఇవన్నీ జరుగుతున్న కోర్టులో జరుగుతున్నవే, కోర్టులు పరిశీలిస్తున్నాయి, కోర్టులు విచారణ చేస్తున్నవే ఇవన్నీ. ఈ దశలో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి రేపో మాపు జైలుకి వెళ్తారు, లేకపోతే ఆయన శిక్ష పడుతుందన్న భయంతోనే సిజేఐకి లేఖ రాశారు, ఇట్లాంటివన్నీ ఇలాంటి వాదనలన్నీ తీసుకొచ్చి, అసంబద్ధమైనటువంటి వాదనలు తీసుకొచ్చి తమ ఆనందం, తమ మానసిక ఆనందం, దాన్ని ఇంకో మాట కూడా అనొచ్చు మనం అనలేం, ఎందుకంటే అన్పార్లమెంటరీ వాడకూడదు కాబట్టి, మానసిక ఆనందం పొందుతూ ఏదో జరిగిపోతుందన్న భావన భ్రమలు జనంలో తీసుకురావడానికి తమ వంతు కృషిని తెలుగుదేశం వర్గాలు, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత సహా తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి సహా మిగతా వారందరూ కూడా నాయకులు ఈ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇందుకు కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి పైన మాజీ మంత్రి శంకర్రావు ఒక తెల్ల కాగితం మీద లేఖ రాసి హైకోర్టు చీఫ్ జస్టిస్కి పంపిస్తే ఆయన దాన్ని తక్షణం సిబిఐకి అప్పగించి కేసు విచారణ చేయాలని కోరటం, ఆ కేసులో టీడీపీ ఇంప్లీడ్ కావటం, ఎర్రనాయుడు ఇంప్లీడ్ అయ్యారు. అంటే తెర వెనక నడిచినటువంటి తతంగం మొత్తం ప్రజలందరికీ తెలిసినా చంద్రబాబు నాయుడు ఈ తతంగం మొత్తం నడిపారు, చిదంబరం ద్వారా లాలూచి వ్యవహారాలు నడిచినాయి, సోనియాగాంధీ ఒప్పుకున్నారు, ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మొగ్గలోనే తుంచేయాలని భావించారు, కానీ వీలు పడలేదు. మరి ఏదో 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని, ఆ సోనియాగాంధీని కూడా తృణప్రాయంగా లెక్కగట్టి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తన సత్తా చాటి తనకు తాను ఒక విలక్షణమైనటువంటి నాయకుడిగా నిరూపించుకున్న తర్వాత ఇప్పటికి కూడా ఇంకేదో కేసులు ప్రత్యేక కోర్టులు పెడతారు, లేదా ప్రత్యేకంగా విచారణ చేస్తారు, శిక్షలు వేస్తారు, జైలు, ఇలాంటి పాపం అసంబద్ధమైనటువంటి వాదనల ద్వారా, అసంబద్ధమైనటువంటి ఆలోచనల ద్వారా మానసిక ఆనందం పొందుతున్నారే తప్ప మద్రాస్ హైకోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఇలాంటి అభిప్రాయాలే మిగతా కోర్టులు కూడా కొన్ని వ్యక్తం చేశాయి. చాలా రాజకీయ
వర్గాలు కూడా వ్యక్తం చేశాయి. ఒక అమికస్ క్యూరీ రేపు దీన్ని, అమికస్ క్యూరీ అంటే ఒక మధ్యవర్తి, దాదాపు న్యాయ నిపుణుడు అయినటువంటి మధ్యవర్తి, ఆయన రేపు సుప్రీంకోర్టు దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అంటే ఇలాంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో మరి రాజకీయ నాయకులపైన ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన విచారణ, ప్రత్యేక శిక్షలు అమలు జరుగుతాయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.